ఇంటి పన్నులు చెల్లించే వారికి 5% రాయితీ. కమిషనర్ గిరీష. తిరుపతి నగరపాలక సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరమునకు ఇంటి పన్నులు ముందస్తుగా చెల్లిస్తే 5% రిబేట్ అసలు రాయితీ ఇస్తున్నట్లు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష నగర ప్రజలకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 2020-21 సంవత్సరమునకు పూర్తిగా చెల్లించిన ఎడల 5% రాయితీ గడు జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వినియోగదారుల సందేహాలు నివృత్తి చేయండి. నగరి 2 నెలల రీడింగ్ ఒక్కసారిగా తీయడంతో బిల్లుల మొత్తం అధికం కావడం, దీనిపై గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ అధికారులతో శనివారం ఏపీఎస్సీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా చర్చించారు. ఎందుకు ఇలాంటి సమస్య ఉత్పన్నమైందని అధికారులను ప్రశ్నించారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ వినియోగదారులపైన ఎటువంటి భారం లేదన్నారు. జూన్ 30వ తేదీ వరకు బిల్లులపై వడ్డీ ఉండదన్నారు. రుయా నుంచి ఒకరి డిశ్చార్జ్ అయ్యాడు. తిరుపతి శ్రీకాళహస్తికి చెందిన ఓ యువకుడు కరోనా బారి నుంచి 10 రోజుల్లో కోలుకుని రుయా ఆసుపత్రి నుంచి శనివారం డిశ్చార్జ్ అయ్యాడు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుబ్బారావు, హెచ్డిఎస్ వర్కింగ్ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్ రాయల్ డిశ్చార్జ్ సమ్మరీ అందజేసి మరో వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. పిచ్చాటూరు మండలం నుండి 16 మంది క్వారంటైన్ కు తరలింపు. పిచ్చాటూరు మండలం నుండి 16 మందిని శనివారం ఏర్పేడులోని వికృతమాల క్వారంటైన్ కు తరలించినట్లు పిచ్చాటూరు మండల రెవెన్యూ అధికారి పేర్కొన్నారు. ఇందులో 2 వ్యక్తులు శనివారం కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులుగా గుర్తించారు. మరో 8 మందిని కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారి జాబితాలో ఉన్నారని పేర్కొన్నారు. వాయిదా పడిన ఇంటర్ పరీక్ష జూన్ 3వ తేదీ నిర్వహణ. తిరుపతి కరోనా నియంత్రణలో భాగంగా లాక్డౌన్ ప్రకటించడంతో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర జాగ్రఫీ మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ పరీక్ష వాయిదా పడింది. వాయిదా పడిన పరీక్షను జూన్ 3వ తేదీ పరీక్ష నిర్వహించనున్నట్లు తిరుపతి ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి కృష్ణయ్య శనివారం సమావేశంలో పేర్కొన్నారు.